ఎనభై మూడేళ్ల కృష్ణంరాజు తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ నేడు తెల్లవారుజామున కన్నుమూశారు కృష్ణంరాజు మరణ వార్తతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు అభిమానులంతా రాజు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు గత కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న కృష్ణంరాజు ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మరణించారు కోవిడ్ సమయంలో ఒకటి రెండు సార్లు కృష్ణంరాజుకు ఆసుపత్రి చికిత్స జరిగింది ప్రస్తుతం కృష్ణం రాజు భౌతిక కాయం ఏఐజీ ఆసుపత్రిలోనే ఉంది మరికొద్దిసేపట్లో ఆయన పార్థివ దేహాన్ని ఇంటికి తరలించనున్నారు సోమవారం కృష్ణం రాజు అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తోంది ఇక ఏఐజీ ఆసుపత్రిలోనే నిన్నటి నుంచి కృష్ణం రాజు కుటుంబ సభ్యులున్నారు ఇక ఆసుపత్రి నుంచి ఆయన తనయుడు ప్రభాస్ అతడి స్నేహితులు వెళుతూ కనిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అలాగే ప్రభాస్ కృష్ణం రాజు కలిసి ఉన్న పాత వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి కృష్ణం రాజు నూట ఎనభై మూడు చిత్రాలకు పైగా నటించారు రాజు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పంతొమ్మిది వందల నలభై జనవరి ఇరవై జన్మించారు